మిస్టిక్ వైబ్రేషన్, న్యూమరాలజీ, సెవెన్ గురించి ఎంత చెప్పినా వస్తూనే ఉంటాయండి, వస్తూనే ఉంటాయి. సో సెవెన్లో మూడు లక్షణాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది సెవెన్ అయినా, 16 అయినా, 25 అయినా. నేను మాట్లాడుతున్నది క్యాలెండర్లో వచ్చే నెంబర్స్, నాట్ నేమ్ నెంబర్స్ అండి. నేమ్ నెంబర్ స్పెషాలిటీస్ వేరే ఉంటాయి, రెండిటిని మిక్స్ చేయకండి. సెవెన్ లక్కీ నెంబరా, అన్లక్కీ నెంబరా, మీ చేతిలో ఏ సెవెన్ పడిందో దాన్ని బట్టి ఉంటుంది. బట్ సెవెన్ సిస్టమాటిక్గా ఉండాలి. చెప్పింది వింటారండి, కానీ తను చేసే యాక్షన్ వల్ల ఎవరు బాధపడరేమో అని అనుకుని ఒకటి ప్రిటెండ్ చేస్తుంటారు చూసారా, అది మాత్రం ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంది. చాలా కామ్గా ఉంటుంది, పొలైట్గా ఉంటుంది, ఏం లాభం, చేయాల్సినప్పుడు చేసేస్తుంది. సెవెన్లో ఉన్న లక్షణం, ఒక సెవెన్ ఉంటేనే ఈ లక్షణాలు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్లో మీకు డేట్ ఆఫ్ బర్త్లో సెవెన్ వచ్చేసి, మంత్లో సెవెన్ వచ్చి, ఇక ఇయర్లో కూడా సెవెన్ వచ్చిందంటే గోవింద. బట్ సెవెన్ డెస్టినీ వైబ్రేషన్ కింద చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. విశేషం ఏంటంటే మరి అది మన క్యాలెండర్లో కనపడదు, లెక్కల్లో మాత్రమే వస్తుంది. సో సెవెన్ దారి చూపిస్తుంది, సమస్యల్లో దారి వెతుక్కుంటుంది, ఒక్కోసారి తనే సమస్యల్లోకి పడిపోతూ ఉంటుంది. సముద్రం అంత సమస్యలో పడిపోయి ఆకు ఎక్కడ దొరుకుతుందా అని వెతికేసేసుకుని, ఆ వెతుకులాటలో ఆకుని సాధించి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఒడ్డున పడిపోతుంది. ఇది సెవెన్ ఉన్న లక్షణం అండి. ఒక సెవెన్ రెస్పాన్సిబిలిటీ అదిరిపోతుంది, ఒక సెవెన్ సిన్సియారిటీ ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సింది, ఒక సెవెన్ ఎక్కడో ఒక చోట తన ఇంట్యూషన్ని కాదు అనుకుని కొంచెం అవే వెళ్ళినప్పుడు మాత్రం ఇబ్బంది పడుతుందండి. మితిమీరిన జెనరాసిటీ, మితిమీరిన అమాయకత్వం, మితిమీరిన జెన్యూనిటీ సెవెన్ ఒక్కొక్కసారి ఉతికి ఆరేస్తాయండి. అందుకే అన్నాను సునామీ లాంటి సముద్రం అంటే ఒక్కసారి ఆలోచించండి. మామూలు సముద్రమే చూడటానికి భయం, సముద్రంలో సునామీ ఎలా ఉంటుందో తెలుసా మీకు? బాగుండదు, ఖచ్చితంగా బాగుండదు. అంత ప్రాబ్లమ్ని మనం లైఫ్లో తెచ్చుకోవటం ఎందుకండి? తెచ్చుకుంటాం, మేము సెవెన్స్ కాదు కాబట్టి తెచ్చుకుంటాం. తెచ్చుకున్నాక వెతుక్కుంటామండి, అబ్బా ఆ వెతుకుడు, ఆ రీసెర్చ్, ఆ అన్వేషణ. సెవెన్లో ఉన్నదే అన్వేషణ అండి, సంవత్సరాల తరబడి అన్వేషణ ఉంటుంది మీకు. ఒక సెవెన్ బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తుంది, ఇంట్యూషన్ అండి అది. జస్ట్ సింపుల్ ఒక వైట్ పేపర్ పెన్సిల్ ఇస్తే చాలు, కళాఖండాలు తీర్చి దిద్ది పక్కన పడేస్తూ ఉంటుంది. అది ఏదైనా సరే సెవెన్లో ఉన్న రీసెర్చ్ ఇంకెక్కడా ఉండదండి మీకు. ఈరోజున చాలా సమస్యలకి మనకి సొల్యూషన్స్ దొరుకుతున్నాయంటే దాని వెనకాల ఉన్నది కూడా సెవెన్. సెవెన్లో పిల్లలు పుట్టడం మన అదృష్టం, సెవెన్ చక్కగా పెంచగలగడం మన బాధ్యత, సెవెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇది నిజం, ఆలోచిస్తుందండి, ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తుంది. వరవండి సెవెన్, శాపం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సుమ. సెవెన్ ఇంట్లో పుట్టడం శాపం అనేవాళ్ళు కూడా ఉన్నారు. సెవెన్కి ఉన్న ఇండివిజువాలిటీ అంతా ఇంత కాదు, పైకి మామూలుగా కనపడతారు, లోపల మాత్రం వీర లెవెల్లో తెలివితేటలు. సో సెవెన్ని మనం అంచనా వేయటం కష్టం, కానీ సెవెన్ ఇంట్లో ఉంటే మాత్రం బాగుంటుంది. సెవెన్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి సర్ప్రైజులని, వాళ్ళు ఇచ్చేటటువంటి అకస్మాత్ పరిణామాలని, వాళ్ళు కలిగించేటటువంటి సునామీలని పేరెంట్స్ ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కోవటం ఏముందండి, ఎదుర్కోవచ్చు, కానీ సెవెన్కి మనం నేర్పించాల్సింది ఒకటే, మనం చేసే పని వల్ల అవతల వాళ్ళు హర్ట్ అవుతారు అనే ఒక చిన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ ఉంటారు. మనం చేసింది కరెక్ట్, మన రెస్పాన్సిబిలిటీ కరెక్ట్, మన రియాక్షన్ కరెక్ట్ అనుకుంటూ అన్నీ కరెక్ట్ అనుకోవటంలో సెవెన్ ఒక్కోసారి తప్పటడు చేస్తుంది. అర్థమైంది కదండి. సో సెవెన్ ఒక గ్రేట్ నెంబర్, సెవెన్ ఒక సునామీ. సెవెన్ శివుడు, కానీ సెవెన్లో రుద్రుడు కూడా ఉంటాడు, మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.